నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రభునందు దేవుని ప్రియులారా, దావీదు మహారాజు దేవుని ఎదుటికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీ ఆశీర్వాదము నుండి అనగా దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో ఆయన గుర్తించి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎన్నో దీవెనలను పొందుకుని ఉండొచ్చు, అయితే దేవుని ఆశీర్వాదం నీ కుటుంబానికి ఉందా, నీకుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అటువంటప్పుడు దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దావీదు వలె మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన కుటుంబాన్ని నిత్యము ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్.